హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈరోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో మరి విద్య, ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సమాచారం ఏమొచ్చింది చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రతి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మరి ఈరోజు జనవరి 3వ తారీఖు, ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకత ఒకసారి చూసినట్లయితే మరి సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని మరియు రచయిత్రి సావిత్రి బాయి పూలే జయంతి అనమాట, జనవరి 3వ తారీఖు. సో ఈరోజు మరి జనవరి 3వ తారీఖు సందర్భంగా మరి సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు ఉన్నటువంటి ప్రాముఖ్యత. సో ఇక అంశాల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ తప్పనిసరి. సో తుది నిర్ణయానికి విద్యాశాఖ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే గనక మరి టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ఈ మేరకు సర్కారు తుది నిర్ణయానికి వచ్చింది. సో విద్యా హక్కు చట్టం మరియు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మరి నిబంధనల ప్రకారం టీచర్లుగా నియమితులైనటువంటి వారు మరి పదోన్నతి పొందాలంటే గనక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టులో పాస్ కావాలని చెప్పేసి విద్యాశాఖ ఉన్నత అధికారులు సైతం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ క్రమంలోనే మరి టెట్ నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ పరిణామం మరి వేల మంది సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతుందన్నమాట. ఉపాధ్యాయులుగా నియమితులు కావాలన్నా మరి పదోన్నతి పొందాలన్నా టెట్టులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని చెప్పేసి ఎన్సిటిఈ మరి 2010లోనే మరి నిబంధనలను మరి నిర్దేశించిందనమాట. సో మనకు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మెగా టిఎస్సి కన్నా ముందు ఖచ్చితంగా టెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రత్యేకమైనటువంటి టెట్ వేస్తారా, లేకపోతే మామూలు టెట్ వేసి అందరికీ రాసుకునేటటువంటి అవకాశం కల్పిస్తారా, ఏందనేది మరి చూడాలి. సో ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ మరొకసారి ఉండబోతుంది 2024 సంవత్సరంలో ఉపాధ్యాయుల ఇక్కడ చూడండి. అయితే కొత్త నియామకాల్లో ఈ నిబంధనను మరి అమలు చేస్తున్నటువంటి మరి పాఠశాల విద్యాశాఖ మరి పదోన్నతులకు మాత్రం అమలు చేయడం లేదు. ఈ క్రమంలో టెట్ ఉన్న వారికే పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి పలువురు టీచర్లు కొద్ది నెలల క్రితం మరి హైకోర్టును ఆశ్రయించారు. పదోన్నతి పొందేందుకు టెట్లో మరి పాస్ అయిన వారితో సీనియారిటీ జాబితా సమర్పించాలని గత సెప్టెంబర్ 27న హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించిందనమాట. సో దీంతో స్కూల్ అసిస్టెంట్లుగా, గెస్టెడ్ హెచ్ఎంలుగా పలువురికి దక్కాల్సినటువంటి ప్రమోషన్లకు మరి బ్రేక్ పడినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. సో దీన్ని బట్టి మనకు టెట్ ఎప్పుడు ఉండబోతుంది, టెట్ ఉత్తీర్ణులైనటువంటి టీచర్లు 26,000 మందే ఉన్నారన్నమాట. రాష్ట్రంలో మంజూరైనటువంటి పోస్టులు 122,386 ఉండగా ప్రస్తుతం 103,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2012 కానీ 2017లో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. అంటే టెట్ పాస్ అయ్యి ఉపాధ్యాయులుగా చేరిన వారు రాష్ట్రంలో 15,000 మందికి మించరన్నమాట. సో దానికి తోడు మరో 11,000 మంది, అంటే 1996, 1998, 2001, 2002, 2003 డిఎస్సిలో నియమితులైన వారు మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు మరి పదోన్నతులకు అవసరమని టెట్ రాసి ఉత్తీర్ణులయ్యారు. సో మొత్తానికి సుమారు 26,000 మంది మాత్రమే టెట్ పాస్ అయిన టీచర్లు ఉన్నారు. అంతేకాక మరి ఇంకా 96,000 మందికి మరి టెట్ అర్హత లేదనమాట. వాస్తవానికి పదోన్నతికి కూడా టెట్ తప్పనిసరి కావడంతో 2015లోపు మరి ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆ తర్వాత మరో 5 ఏళ్ళు, అంటే 2019 వరకు గడువు పెంచుతూ మరి పార్లమెంటు ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా విద్యాశాఖ దాన్ని అమలు చేయలేదని మరి టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఫోరం కోశాధికారి మరి పి రేవంత్ కుమార్ తెలిపారన్నమాట. సో దీన్ని బట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి టీచర్లలో చాలా తక్కువ మంది టెట్ క్వాలిఫై అయి ఉన్నారు, కేవలం 19,000 మంది. సో మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా టెట్ క్వాలిఫై కాలేదు కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా మరి ప్రమోషన్స్ ఇవ్వాలి కాబట్టి ఇది ప్రమోషన్స్ ఇస్తేనే మనకు ఖాళీలు ఎన్ని అనేవి ఏర్పడతాయి.
సో దాన్ని బట్టి మనకు మెగా డిఎస్సి ఉండబోతుంది కాబట్టి సో వీళ్ళందరికీ కూడా టెట్ నిర్వహించాల్సిందే. అప్పుడే మనకు ఖాళీలు వస్తాయి ఎన్ని అనేది తెలుస్తుంది, అప్పుడే మనకు టెట్ అనేది అప్పుడే మెగా డిఎస్సి అనేది మనకు కొలిక్కి వస్తుంది అనమాట. ప్రత్యేక టెట్ నిర్వహించాలి. ఇక్కడ చూడండి, పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని ఎన్సిటిఏ నిబంధనలు చెబుతున్నాయి. మేము స్వయంగా వెళ్ళి అడిగిన అదే సమాధానం వచ్చింది. ప్రస్తుత టీచర్లకు అందరితో పాటు కాకుండా ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని చెప్పేసి మరి వీళ్ళు టిఎస్ యుటిఎఫ్ మరి కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి మరి అలాంటి వాళ్ళు కోరుతున్నారనమాట. సో చూద్దాం, ఏప్రిల్లో టెట్ ఉండబోతుంది. సాక్షిలో ఇచ్చారు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది అనమాట. సో విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్ అనివార్యం అని చెప్పేసి అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో త్వరగా టెట్ నిర్వహించాలని చెప్పేసి సీఎం ఆదేశించినట్టు మరి అధికారులు అయితే చెబుతున్నారు అన్నమాట. సో సీఎం ఆదేశించారంట త్వరగా టెట్ నిర్వహించండి అని చెప్పేసి. సో మనకు ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోక్సభ ఎన్నికల యొక్క నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో మరి ఆలోపు మరి మనకు దీనికి నోటిఫికేషన్ వస్తుందా, టెట్ నోటిఫికేషన్, లేకపోతే మనకు ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఏప్రిల్లో టెట్ 60,000 మంది టీచర్లు రాసేటటువంటి అవకాశం. అయితే పదోన్నతులకు అనివార్యంగా మారేటటువంటి మరి అర్హత పరీక్ష, ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తేనే మెగా డిఎస్సి అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మరి ఆదేశించినటువంటిది ప్రత్యేకమైన టెట్ ఉండబోతున్నట్టుగా అనిపిస్తుంది. సో మరి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు మరి విద్యాశాఖ సన్నాహాలు అయితే చేస్తుంది అనమాట. మరి విద్యాశాఖ సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది అనమాట. సో దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు మరి అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో మరి 103,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. 2012కు ముందు మరి టెట్టు లేకపోవడంతో అంతకు ముందే ఉన్న దాదాపు 60,000 మంది టీచర్లకు ఈ అర్హత లేదనమాట. సో ఇందాక మనం ఈనాడులో చదివినటువంటి కథనం మొత్తం ఇక్కడ రాశారు టెట్టు వాళ్ళు. అయితే ఈ టెట్ పరీక్ష నిర్వహించే వరకు ఇదంతా నేను ఇంతకు ముందుకి మనం చదివాము. సరే, మెగా డిఎస్సికి టెట్ ఆటంకం. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీని అమలుపై మరి అధికారులతో మరి సీఎం చర్చించారు. మెగా డిఎస్సి చేపట్టాలంటే ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలోని దాదాపు 10,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మరి పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పటికే 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్జిటీలు మొత్తం కలిపి మరి 22,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నమాట. సో టెట్టు లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్టు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది అనమాట. సో మొత్తానికైతే ఇక్కడ మనకు 22,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. అన్ని కలిపి కూడా అంటే 12,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, తర్వాత ప్రమోషన్స్ ద్వారా వచ్చేటటువంటి కావచ్చు, అన్ని కలిపి 22,000 పోస్టులు వేస్తేనే అది మెగా అంటే 20,000 పైచిలకు వేస్తేనే మెగా డిఎస్సి అవుతుంది. కాబట్టి ఇన్ని పోస్టులు భర్తీ చేయాలి మెగా డిఎస్సిలు అని ప్రభుత్వం మరి సంకల్పించుకుంది. మరి అలాంటప్పుడు ఆ దిశగా అన్ని పోస్టులు భర్తీ చెయ్యాలి, ఇచ్చిన హామీని మరి నిలబెట్టుకోవాలి మెగా డిఎస్సి అని అంటే గనక ప్రభుత్వం టెట్ వేయాల్సిందే అని చెప్పేసి మరి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి టెట్ ఎవరికి? రాష్ట్రంలో సర్వీస్ లో ఉన్న వారికి మరి డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి మరి టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బిఎడ్ డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. మరి ప్రైవేటు స్కూళ్లలో పనిచేయాలన్నా మరి టెట్ తప్పనిసరి. కాగా 2 సార్లు టెట్ చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్ లో ఉన్న వారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో అందరికీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని చెప్పేసి మరి విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. సో 10th పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారన్నమాట. అయితే 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు మరి టెట్టుకు సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని పరీక్షల్లో మరి ఇచ్చే సిలబస్ పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయన్నమాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని
కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్ కూడా పెరుగుతుంది. అయితే మన పాయింట్ ఆఫ్ వేలో మనం ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సికి ఎంతో మంది నిరుద్యోగులు. గత ప్రభుత్వం మనం చూసాం బీఆర్ఎస్ కేవలం 5089 పోస్టులకు ఇచ్చేసి మరి జీరో డిఎస్సిగా ఎన్నో జిల్లాల్లో జీరో పోస్టులు చూపించి మనకు మొండి చేయి ఇచ్చింది. సో దాంతో చాలా మంది నిరుద్యోగులు ప్రిపరేషన్ కి దూరం అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలవడంతో ఒకటేసారి మెగా డిఎస్సి వేస్తామనడంతోనే మరి మళ్ళా కొత్త ఆశలు చిగురించాయి. సో దీంతో మరి వీళ్లకు ఖచ్చితంగా ప్రమోషన్స్ ఇవ్వాలంటే టెట్టు మరి ఇప్పుడు తెర మీదకి వచ్చింది. కాబట్టి మరి వాళ్ళు అప్పటికప్పుడు ఆ సిలబస్ ని చదవగలుగుతారా, సైకాలజీ కానీ తర్వాత ఇవంతా ఏదైతే ఉందో మరి అదంతా చదవగలుగుతారా అంటే లేదు. కాబట్టి కొంత వ్యవధి ఇవ్వాలి ప్రిపరేషన్ కన్నట్టుగా మరి ఇక్కడ తెలుస్తా ఉన్నది. సో ఏంటంటే ఇప్పుడు కొంచెం ఏజ్ బార్ అయినటువంటి వాళ్ళు కూడా టెట్ రాస్తారు ఉపాధ్యాయులు కాబట్టి, మరి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా కొంచెం సిలబస్ ని కసరత్తు చేసి సో సాధారణ టెట్టే నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వానికైతే మరి వెళ్ళిందనమాట. సో ఇప్పటికిప్పుడు మరి టెట్టు నిర్వహించవచ్చు కదా, అంటే వాళ్ళు ప్రిపేర్ కావాలి కాబట్టి కొంచెం సమయం తీసుకు ఇవ్వాల్సిందే టెట్టు మరి ప్రిపేర్ కావాలంటే. తర్వాత మధ్యలో ఒక ఈ 10th క్లాస్ పరీక్షలు కూడా ఉన్నాయి. సో 10th ఎగ్జామ్స్ అయిపోగానే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారనమాట. అప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. సో నోటిఫికేషన్ బహుశా మనకు జనవరిలో ఫిబ్రవరిలో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి అప్డేటు. సో ఇంత మాత్రాన మనకు మెగా డిఎస్సి ఉండదు అని చెప్పేసి ఎవ్వరు అనుకోకూడదు, ఖచ్చితంగా ఉంటుంది మెగా డిఎస్సి. సో దానిలో భాగంగానే టెట్ అనేది తెర మీదకి వచ్చింది. రైట్, మెరిట్ లిస్ట్ మరో టెస్ట్. మరి 1419 పేజీలతో స్టాఫ్ నర్సు మెరిట్ జాబితా, జోన్ల వారీగా జాబితా లేక తీవ్ర అయోమయం, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు 9892 మంది ఎంపిక, అవకతవకలు జరిగాయని మరి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంట్లో ఏమైందంటే స్టాఫ్ నర్సు పోస్టుల మెరిట్ జాబితా అనేది మరి 1419 పేజీలు మరి ఉందన్నమాట. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం 200 పేజీలతో 9892 మరి మంది అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఇందులో హాల్ టికెట్ తప్ప మరే వివరాలు లేవు. ఒక అభ్యర్థి తన జోన్లో తన రిజర్వేషన్ కేటగిరీలో ఎన్ని మార్కులు వారిని పిలిచారో తెలుసుకోవాలంటే మరి 1419 పేజీల మెరిట్ జాబితాలోని 9892 హాల్ టికెట్ నెంబర్లను వెతుక్కొని చెక్ చేసుకోవాల్సిందే, ఇది ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి అభ్యర్థులు వాపోతున్నారనమాట. సో జోన్లు రిజర్వేషన్ల వారీగా ఎన్ని మార్కులు వచ్చిన వారిని వెరిఫికేషన్ కు పిలిచారన్న జాబితాను ఎందుకు విడుదల చేయడం లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అది కూడా క్వశ్చన్ మార్కే, ఎందుకంటే మరి అన్ని పేజీల్లో చాలా మస్తు మంది ఉంటారు, మరి వేలల్లో ఉంటారు. సో మరి వెరిఫికేషన్ కి ఎవరెవరిని పిలిచారు, ఏ ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్, ఏ మార్కుల దగ్గర కట్ ఆఫ్ పోయింది అనేది ఎలా తెలుస్తుందని చెప్పేసి మరి వీళ్ళందరూ కూడా మరి చెప్పడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ మరో టెస్ట్, స్టాఫ్ నర్సు మెరిట్ జాబితాపై గగ్గోలు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు 9892 మంది ఎంపిక చేశారనమాట. సో మొన్న 52 మార్కులు వచ్చినా గానీ ఈమెకు చూడండి, మాది 5వ జోను, స్టాఫ్ నర్సు పరీక్షలు 52 మార్కులు సాధించినా నాకు జనరల్ లేదా ఎస్సీ కేటగిరీలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని అనుకున్నాను, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఆ లిస్టులో నా పేరు లేదు. 9000 మంది హాల్ టికెట్ల వివరాలు క్రాస్ చెక్ చేయడం నాకే కాదు ఎవరికైనా అసాధ్యమే. ఇవన్నీ చూస్తుంటే జాబితాలో అవకతవకలు జరిగాయన్న అనుమానం జరుగుతుంది అన్నట్టుగా మరి ఒక అభ్యర్థి కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. రైట్, ఇక చూద్దాం నెక్స్ట్. విఆర్ఏలకు ఎంప్లాయీ ఐడీలు ఇస్తున్నారంట, ట్రెజరీలకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం, ఆగస్టు నుంచే వేతనాల చెల్లింపు క్రమబద్ధీకరణ కాకుంటే మరి గౌరవ వేతనమే. సో వాళ్ళకి ఐడీలు కూడా ఇస్తున్నారు. రేపు గురుకుల ఎల్ఎల్బి స్పాట్ కౌన్సిలింగ్. సో తెలంగాణ గిరిజన సాంఘిక MJPBC సంక్షేమ గురుకుల న్యాయ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్ 5 ఏండ్ల ఎల్ఎల్బి కోర్సులో స్పాట్ కౌన్సిలింగ్ మరి 4వ తేదీన నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. రైట్, కౌన్సిలింగ్ జరిగే ప్రదేశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి ఎల్బి నగర్ చైతన్యపురి మరి కళాశాల, తర్వాత మరి పురుషులు కళాశాల న్యాయ కళాశాల సంగారెడ్డి, తర్వాత కందుకూరు మహేశ్వరం, కాజీపేట హనుమకొండ. ఇక జాబ్ పాయింట్లో చూద్దాం ఏమన్నా జాబ్స్ ఉంటే. ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం సికింద్రాబాద్ లో 48 టీచింగ్ పోస్టులు పడినాయి. పీజీటీ 7, తర్వాత టీజీటీ 13,
తర్వాత పిఆర్టీ 12, హెడ్ మాస్టర్ 1, ప్రీ ప్రైమరీ టీచర్లు 1-10. సో ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక దీని డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసుకోగలరు. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏపీలో ఈ 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు పడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి మరి సబ్జెక్టుల వారీగా ఇక్కడ మొత్తం ఎన్ని ఏ సబ్జెక్టు ఎన్ని పోస్టులు పడినాయి అనేది కూడా ఇచ్చారు. సో ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా అప్లై చేసుకోగలరు. ఏపీలో 47 జూనియర్ లెక్చరర్ పోస్టులు కూడా, సో జేఎల్ కూడా 47 పోస్టులు అక్కడ పడినాయి. తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు పడినాయి అనమాట. సో ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి, వెబ్సైట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.